So dear students, ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి త్రీ వర్డ్ సెంటెన్సెస్ని గురించి మీకు వివరిస్తాను. సో ఈ త్రీ వర్డ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నావో సాధారణంగా ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటివి, అంటే రోజు మాట్లాడేటువంటి మీ కన్వర్జేషన్స్లో ఇవన్నీ తప్పకుండా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో చూద్దాం. మరి నేను నిన్ను ఇష్టపడ్డాను, ఐ లైక్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఆలస్యమైనది, ఇట్ ఈజ్ లేట్, ఇది ముందుగా ఉన్నది, ఇట్ ఈజ్ అర్లీ, ఇది మధ్యాహ్నం, ఇట్ ఈస్ నూన్, ఇది ఉదయం, ఇట్ ఈస్ మార్నింగ్, ఇది సాయంకాలం, ఇట్ ఈస్ ఈవినింగ్, ఇది అర్ధరాత్రి, ఇట్ ఈస్ మిడ్ నైట్, ఇది వేసవికాలం, ఇట్ ఈస్ సమ్మర్. రాముడు బాగా పాడతాడు, రామా సింగ్స్ వెల్. ఇక్కడ మీరు వేరే ఏదైనా రీప్లేస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విక్రమ్ బాగా పాడతాడు అనే సందర్భంలో విక్రమ్ సింగ్స్ వెల్. ఓకే, సీత బాగా పాడుతుంది అనే సందర్భంలో సీత సింగ్స్ వెల్. ఇలా కృష్ణుడు కోపంగా మాట్లాడెను, కృష్ణ స్పోక్ యాంగ్రిలీ. ఓకే, కృష్ణ స్పోక్ యాంగ్రిలీ. సీతకు కాఫీ ఇష్టం, సీత లైక్స్ కాఫీ. వెంకటేష్కు టీ ఇష్టం, వెంకటేష్ లైక్స్ టీ. నాగార్జున సంతోషంగా కనిపిస్తున్నాడు, నాగార్జున సీమ్స్ హ్యాపీ. ఈ ఉత్తరం పోస్ట్ చేయి, పోస్ట్ దిస్ లెటర్. అతను బద్ధకస్తుడు, హీఈస్ లేజీ. అతను తెలివిగలవాడు, హీఈస్ క్లెవర్. అర్జునుడు కర్ణుని చంపెను, అర్జున కిల్డ్ కర్ణ. కృష్ణుడు కంసుని చంపెను, కృష్ణ కిల్డ్ కంస. రాముడు రావణుని చంపెను, రామ కిల్డ్ రావణ. ఆ ట్రైన్ను అందుకో, క్యాష్ ద ట్రైన్. నేను ఆడతాను, ఐ షెల్ ప్లే. ఉషా తప్పనిసరిగా పాడాలి, ఉషా మస్ట్ సింగ్. ఒక్క నిమిషం వేచి ఉండు, వెయిట్ ఎ మినట్. చెయ్యి లేదా చచ్చిపో, డూ ఆర్ డై. పని చెయ్యి లేకపోతే ఆకలితో ఉండు, వర్క్ ఆర్ స్టవ్. నేను అలా అనుకుంటాను, ఐ థింక్ సో. నేను అలా నమ్ముతాను, ఐ బిలీవ్ సో. నేను అలా కోరుకుంటాను, ఐ హోప్ సో. ఇక్కడ ఐ హోప్ సో అంటే నేను అలా నమ్ముతాను అవుతుంది, నేను అలా ఆశిస్తాను అనే అవుతుంది. ఓకే, నేను నమ్ముతాను అంటే ఐ బిలీవ్ సో అని చెప్పవచ్చు కదా. సో ఇక్కడ ఈ నమ్మకానికి ఆ నమ్మకానికి చిన్న తేడా ఉంటుంది. లేదా నేను అలా ఆశిస్తాను అనే సందర్భంలో ఐ హోప్ సో అని చెప్పేసి చెప్పవచ్చు. నేను అలా కోరుకుంటాను, ఐ ఎక్స్పెక్ట్ సో. నేను అలా ఆలోచిస్తాను, ఐ థింక్ సో. నేను అలా అనుకుంటాను అనే సందర్భంలో ఐ థింక్ సో అన్నాం, నేను అలా ఆలోచిస్తాను అనే సందర్భంలో కూడా ఐ థింక్ సో అన్నాం. ఆందోళన వద్దు అనే సందర్భంలో డోంట్ వరీ, డోంట్ వరీ. ఓకే, అంతా మంచి జరుగాక, ఆల్ ది బెస్ట్. కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలి, హ్యాపీ న్యూ ఇయర్. ఇతను చిరంజీవి, దిస్ ఈజ్ చిరంజీవి. ఇవి పుస్తకాలు, దీస్ ఆర్ బుక్స్. మనం భారతీయులం, వీఆర్ ఇండియన్స్.
వారు సైనికులు. దే ఆర్ సోల్జర్స్. నేను పొడగరి. ఐ ఆమ్ టాల్. ఆమె సొగసైనది. షీఈస్ ప్రిటీ. మేము ఆకలితో ఉన్నాము. వీఆర్ హంగ్రీ. యాంగ్రీకి హంగ్రీకి తేడా తెలుసుకోండి. యాంగ్రీ అంటే కోపం, కోపంగా ఉన్నామని. హంగ్రీ అంటే ఆకలితో ఉన్నామని. వీఆర్ యాంగ్రీ అంటే మేము కోపంగా ఉన్నామని. వీఆర్ హంగ్రీ అంటే మేము ఆకలితో ఉన్నామని. అతను బాలకృష్ణ. దట్ ఈస్ బాలకృష్ణ. ఈమె సీత. దిస్ ఈస్ సీత. ఆమె రాధ. దట్ ఈస్ రాధ. ఆమె సౌందర్య. దట్ ఈస్ సౌందర్య. ఆమె అనుష్క. దట్ ఈస్ అనుష్క. ఇవి పెన్సిళ్ళు. దీస్ ఆర్ పెన్సిల్స్. ఇవి గిన్నెలు. దీస్ ఆర్ కప్స్ లేదా దీస్ ఆర్ బౌల్స్. అవి బంతులు. దోజ్ ఆర్ బాల్స్. అవి బంతులు. దోజ్ ఆర్ బాల్స్. అవి భవనాలు. దోజ్ ఆర్ బిల్డింగ్స్. వారు మనుషులు. దే ఆర్ మెన్. వారు బాలురు. దే ఆర్ బాయ్స్. వారు బాలికలు. దే ఆర్ గర్ల్స్. సో ఇలా ఓకే. సో ఇలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి నిత్య జీవితంలో మనం ప్రతిరోజు ప్రతి క్షణం వాడాల్సినటువంటి సెంటెన్సెస్. కాబట్టి వీటి మీద బాగా దృష్టి సారించి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.